షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొన్ని ఐటమ్స్ అండి. ఈ ఐటమ్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. ఫస్ట్ వచ్చి కుర్తీ అండి, చూసారుగా దీని ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా సింపుల్గా చేశారనమాట, లాంగ్ కుర్తీ ఇది. చూసారు కదండి, బ్లూ కలర్ కుర్తీ, దీని మీద గోల్డ్ కలర్ ప్రింట్ అనేది వచ్చిందండి. రాయన్ బ్రాండ్ అండి ఇది. చూసారుగా దీని లెంత్ వచ్చి ఇలా ఉంది. అలాగే 3/4 హ్యాండ్స్ వచ్చినాయండి, హ్యాండ్ దగ్గర తాడుల్లాగా వచ్చినాయి అన్నమాట. చూసారుగా దీని క్లాత్ కానీ ఏదైనా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. అలాగే కాటన్ అన్నమాట ఇది. చూసారు కదండి, సైజెస్ అయితే చూసి పెట్టుకోండి, నేను ఎక్సెల్ సైజ్ పెట్టాను. చాలా లూజ్ అయితే ఉందండి ఇది, మీరు డబుల్ ఎక్సెల్ వాడేవాళ్ళు ఎక్సెల్ పెట్టుకోండి, ఎక్సెల్ సైజ్ వాడేవాళ్ళు ఇంకా తక్కువ సైజ్ అయితే పెట్టుకోండి. చూసారు కదండి, చాలా కంఫర్ట్గా కూడా ఉందండి, చాలా మెత్తగా ఉంది దీని క్లాత్ అనేది. చూసారుగా, సెకండ్ ఐటమ్ వచ్చి బ్లాంకెట్ అండి, చిన్నపిల్లలది బ్లాంకెట్ అన్నమాట. చూసారుగా ఇలా వచ్చిందండి, చాలా బాగుంది, చిన్నపిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు దీన్ని. చాలా సాఫ్ట్గా కూడా ఉందండి, మనకి ఓపెన్ అనేది ఇచ్చారు ఇక్కడ, ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ ఇచ్చారు. అలాగే లెగ్స్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారండి, బెడ్షీట్ టైప్లో, చిన్న బ్లాంకెట్ కాకుండా దీనికి లెగ్స్ అనేవి వచ్చినాయండి. చూస్తున్నారుగా, లెగ్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. పిల్లలు తన్నేయకుండా ఉంటారు, బెడ్షీట్ని అయితే తన్నేస్తారు కదండి, ఇదైతే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సరే, చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. పిల్లలకైతే ఏ సీజన్లో అయినా ఇది చాలా బాగా యూస్ అవుతుందండి. అలాగే మనం జర్నీస్ గట్ట చేసినప్పుడు, ఇది జర్నీ చేసినప్పుడు పిల్లలకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే థర్డ్ ఐటమ్ వచ్చి నాపీస్ అండి, వాష్బుల్ నాపీస్ అన్నమాట ఇవి. మనం డైపర్స్ కన్నా ఇవి వాడినట్లయితే పిల్లలకి ర్యాష్లు కానీ దురదలు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి. చూసారు కదండి, మొత్తం 10 నాపీస్ వచ్చినాయి. ఇది ఇలా వచ్చిందనమాట మొత్తం లోపల. చూసారు కదండి, మొత్తం లోపల ఇలా వచ్చిందనమాట క్లోత్. మనకి చాలా యూస్ఫుల్, అలాగే పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి, ర్యాష్లు కానీ దురదలు కానీ రాకుండా. ఇవైతే చాలా కంఫర్ట్గా ఉంటాయండి, వాష్బుల్ అనమాట, చాలా రోజుల పాటు కూడా వస్తాయన్నమాట. ఫస్ట్ మనం కుర్తీ ప్రైస్ వచ్చి 474 రూపీస్ అండి ఈ కుర్తీ ప్రైస్ వచ్చి, నాకైతే చాలా వర్త్ అనిపించింది. అలాగే బ్లాంకెట్ రేట్ వచ్చి 287 రూపీస్ అండి ఇది, ఇది కూడా చాలా వర్త్ అనిపించింది రేట్ అయితే. చూసారుగా దీని క్లాత్ కానీ ఏదైనా అయితే మనకి 287 రూపీస్కి మనకి రాదండి, ఫ్లిప్కార్ట్లో ఇది అవైలబుల్గా ఉందండి. చూస్తున్నారుగా, అలాగే నాపీస్ వచ్చి 448 రూపీస్ పడినాయి అండి, నాకు చాలా బాగున్నాయండి ఈ మూడు అయితే నాకు వర్త్ అనిపించిందండి. మీకు కనుక ఇవి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా తీసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.